Swarna, welcome to special chit chat. So, present world's biggest reality show, Big Boss, andarini entha alarinchindo manandariki telusu. So, ee roju manato paatu studio lo unnaru Sohel, Singareni Muddu Bidda, alage chaala mandi intlo Muddu Bidda ayipoyaru. So, ee roju kuda oka press meet kuda pettaru, ayina movie gurinchi marini vishayalu kuda chepparu. So, prastham manato paatu studio lo unnaru varatho maatladadam marini vishayalu telusukundam. Hi Sohel. Hi andi. Ela unnaru? జబర్దస్త్ మంచిగా ఉన్నారు. అండ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా మందిని అలరించారు. విన్నర్ కాకపోయినా కూడా ఎంతో మంది మనసుల్ని గెలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది. అందరు అడిగారు 25 లక్షలు ఎందుకు తీసుకున్నారు, ఓట్స్ వేసాం కదా అని. నిజంగా నాకు తెలియదు ఇంత ప్రేమ ఆప్యాయత, ఇంత మంది నాకు బయట రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి నేను లోపల ఉన్నప్పుడు అది అనుకోలేదు. ఇన్ కేస్ అలా అనుకునేది ఉంటే ఏమో టైటిల్ కోసమే చూసేవాడినేమో. బట్ అప్పటికే నాకు కొంచెం ఎంతైనా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి భయం అనేది ఉంటుంది కదా, 25 లక్షలు అనేది ఎక్కువ. సో దానికోసం ఇంకా అప్పుడు 25 లక్షలు తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నా నేను. నేను అనుకోలేదు యాక్చువల్లీ, నేను 1 మంత్కే బయటికి వచ్చేస్తానేమో అనిపించింది. తర్వాత మళ్ళీ 1 మంత్ అయిపోయిన తర్వాత 2 మంత్స్ అని ఉండాలి కనీసం అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని. వీక్లీ పేమెంట్ అమ్మ 4 వీక్స్ అయిపోయింది, అమ్మ 6 వీక్స్ అయిపోయింది, దాని గురించి ఆలోచించడం. కానీ ఈ 50 లక్షల గురించి, కప్పు గురించి అనేది నేను స్టార్టింగ్ నుంచి లేకుండా. టాప్ 5 అనేది మాత్రం 1 మంత్ తర్వాత అప్పటిదాకా లేదు నాకు టాప్ 5 అనేది. సో టాప్ 5 రాగానే ఇంకా అప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఇంత ప్రేమ ఆప్యాయత, ఇంత మంది ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో. సో దానికి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు 25 లక్షలు తీసుకున్నాం, మేము ఓట్లు వేసామని చెప్పి అని చెప్పిన వాళ్ళే మీరు ఆ పని చేయడం చాలా మంచి పని, మాకు కూడా చాలా హ్యాపీగా ఉందని. తర్వాత మీరు చాలా ఛానల్స్ కి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ యొక్క ఫీలింగ్ చెప్తున్నారు. బికాస్ ఆఫ్ మీరు బాధపడటం వాళ్ళకి ఇష్టం లేక, అంటే ఎంతో మంది నిజంగా వాళ్ళు నిజంగానే మిమ్మల్ని వాళ్ళలో కలిపేసుకున్నారు కాబట్టి, ఫాలో అయ్యారు కాబట్టి అలా ఫీల్ అయ్యారు నా ఫీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే బిగ్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సీజన్స్ లో మాక్సిమం బిగ్ బాస్ 4 సీజన్స్ 3 సీజన్స్ కూడా ఒక మార్క్ అయితే, ఇప్పుడు మీరు ఈ బిగ్ బాస్ 4 సీజన్స్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఒక మార్క్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ సీజన్ వచ్చే వాళ్ళకి మంచి టఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ బయటికి రాగానే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా ఎవరి దగ్గర నుంచి వచ్చాయా, మీకు బాగా నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ? బెస్ట్ కాంప్లిమెంట్స్ బయటికి రాగానే అంటే స్టేజ్ మీదనే కాంప్లిమెంట్స్ వచ్చినాయి. చిరంజీవి సార్ అండ్ నాగ్ సార్ అండ్ బ్రహ్మానందం గారు అండ్ అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరూ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి నా లైఫ్ లో అని చెప్పేసి అనిపించింది. ఓకే, అండ్ ఇంకొకటి సోహిల్ గారు, మీరు ఫస్ట్ బయటకు వస్తారని అనుకోలేదు మాక్సిమం అన్నట్లు, విన్నర్ అన్న దానిలోనే మీకు ఓట్లు వేసిన వాళ్ళు కానీ చూసే వాళ్ళకి కానీ ఒక ఆసక్తి నెలకొంది. ఎప్పుడైతే సోహిల్ అని చెప్పిన తర్వాత, మీరు ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత నాక్ సార్ మిమ్మల్ని లిఫ్ట్ చేశారు, ఆ ఫీలింగ్ మీకు ఫస్ట్ ఎట్లా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా ఇలా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు ఆయన ఎంత అది కళ్ళల్లో హ్యాపీనెస్, నా కళ్ళల్లో హ్యాపీనెస్ కంటే సార్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసిన నేను. అరే మంచి పని చేసావురా నువ్వు అనే ఒక ఇదిలో అన్న. ఎందుకు ఎత్తుకుంటారు ఆయన? హీ నోస్ దాట్ ఐ టుక్ ఏ రైట్ డిసిషన్ అని. అందుకే ఎత్తుకొని నన్ను ఇలా తిప్పి ఇలా అని చెప్పేసి హగ్ చేసుకొని, స్మార్ట్ డిసిషన్, ఇది కథ వేరుంటది వేరుంటది అని ఏమో అనుకున్నా, మొత్తం కథే మార్చేసావు నువ్వు, స్మార్ట్ డిసిషన్ అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మాట. సో ఇంతకంటే ఏం కావాలంటే దాని అర్థం ఏంటంటే, అరే తీసుకుంది మంచి పని అయిందిరా భయ్, నువ్వు నాకు తెలిసి అంటే రన్నర్ అప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండేనేమో. సో రన్నర్ అప్ వస్తే నాకు 25 లాక్స్ వచ్చేటి కాదు కదా. సో అట్ దట్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, ఐ టుక్ ఏ రైట్ డిసిషన్ అని చెప్పేసి అనిపించింది. అండ్ నాకు ఓట్స్ వేసిన ప్రేక్షకులు అండ్ ప్రజలు కూడా ఓట్స్ వృధా కాలేదు. సో నాకు అమౌంట్ వచ్చినాయి. సో నాతో పాటు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు కదా, నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయ్యారు. సో ఆ ఫ్రెండ్స్ అందరు ఎంతమంది ఓట్లు వేసారో నాకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది నాకు ఓట్లు వేసారో ఏది వృధా కాలేదు. నాకు 25 వచ్చినాయి. అట్లాగే నా ఫ్రెండ్ గారు మెహబూబ్ కూడా 10 లాక్స్ వచ్చినాయి, అలాగే ఆర్ఫనేజ్ కి కూడా 10 లాక్స్ వెళ్ళాయి. సో హ్యాపీ కదా, ఇంకేం కావాలి? మీరు చెప్పిన మాటల్లో అంటే నేను తీసుకున్న డెసిషన్ సార్ కూడా నచ్చింది అనేది మాకు ఆ టైంలో, మీ డెసిషన్ మా మైండ్ లో లేదు. నాకు సార్ ఎప్పుడు ఇలాంటి సోహెల్ ఇలా ఇంకెప్పుడు ఇలా చేయదు అంటే మిమ్మల్ని అరవడము నవ్వడము చూసిన మేము ఒక యాజ్ ఏ అంటే మేము ఒక వ్యూయర్ గా మిమ్మల్ని లైక్ చేస్తాం. బట్ నాకు సార్ కూడా మిమ్మల్ని అంత ప్రేమ ఆ మూమెంట్ లో చూపించారు అనేది నా ఫీలింగ్. బికాస్ లిఫ్ట్ చేయడం అంటే ఎంతో ప్రేమ కూడా ఉంది ఆయన చేశారన్నది నా ఫీలింగ్. ఏ సీజన్ లో ఎవరిని అట్లా చేయలేదు రైట్. ఈ సీజన్ లోనే మీకు వండర్స్ చాలా జరిగినాయి. సో దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సోహెల్, తీసుకుందాం కాల్. శిరీష్ గారు హలో అండి. నమస్తే మేడం. నమస్తే శిరీష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సోహెల్ ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అన్న. మీతో మాట్లాడదామని ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అసలు చాలా ఆనందంగా ఉంది. అయ్యయ్యో, నేను మీలాగే ఒక నార్మల్ వ్యక్తినే. అసలు అన్న, మీ సీరియల్ కృష్ణవేణి కూడా మిస్ అయ్యే వాళ్ళం కాదన్న. అసలు ఇప్పుడు నాకు మీరు టైటిల్ కొట్టలేని అన్నందుకే నాకు బాధగా ఉంది. బాధగా ఉందా అన్న? బాధగా ఉందా అంటున్నా. చాలా బాధగా ఉందన్న. కానీ టెన్షన్ పడకండి, నేను 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 సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉన్నట్టే కదా. అసలు అన్న, అలా రాకుండా కాదు. నేను ఒకటి చెప్తా, నేను సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉన్నట్టేనా? అంతే కదా. నా దగ్గర బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి నా జేబులో లేదు. అలాంటిది నా దగ్గర నాకు టాప్ త్రీలో మీ ఓట్స్ వృధా కాలేదు. నేను టాప్ త్రీలో ఉన్నాను ఆ టైంలో. టాప్ త్రీ దాకా కూడా తీసుకొచ్చారంటే మీ ఓట్స్ వల్లనే. ఆ టాప్ త్రీ వల్లనే నాకు ఆ 25 లక్షలు వచ్చాయి. నా ఫ్రెండ్కి 10 లక్షలు వచ్చాయి. అండ్ ఆర్ఫనేజ్కి 10 లక్షలు వెళ్ళాయి. సో అందరు ముగ్గురు అంటే మూడు రకాలుగా లైఫ్ సెట్ అయిపోయింది. ఫ్రెండ్ గారి ఫ్రెండ్గాడిది లైఫ్ అంటే లైక్ ఏదో వాడి వచ్చినందుకు వాడి కష్టం వృధా కాకుండా నా ఫ్రెండ్ గారికి 10 లక్షలు వచ్చినాయి, నా కష్టానికి 25 లక్షలు వచ్చినాయి. ఆర్ఫనేజ్కి అనాథాశ్రమం కానీ దేనికని ఇప్పుడు దేనికి ఇస్తారో దానికి 10 లక్షలు వచ్చినాయి. సో ఇంతకంటే ఏం కావాలమ్మా మనకి చెప్పు. నాకు ఒక కప్పు అనేది రాలేదు, దానికి విలువ ఇవ్వాలి, కానీ అది ఒక్కటే రాలేదు. మిగతా అన్ని వచ్చినాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సోహెల్ చికెన్ మటన్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అండ్ మీ డాన్స్ కూడా వేస్తున్నారంట అందరు. సో ఇంకొకటి ఇంకో కాలర్ లైన్ లో వాళ్ళు తీసుకున్నాం. లక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో, రైట్ కాల్ కట్ అయినట్లుంది. సోహెల్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే హలో హలో వినిపిస్తుంది మేడం? ఆ వినిపిస్తుంది అండి, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సోహెల్? ఓకే, లక్ష్మీదేవి గారు సోహెల్ ఉన్నారు, మాట్లాడండి. హాయమ్మా, బాగున్నారా? నిజంగా నాకు ఎవరితో మాట్లాడలేదు, ఏదో వస్తాను నాకు కాలు కలవడం కూడా. సో అప్పీపుల్ అవుతున్నాను నేను. నా బాబు గాని నా పాప గాని నేను గాని మేము ముగ్గురం చేస్తాము మీది. మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు, చాలా చాలా నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సో నాకు ఏదైతే తెలుగు అర్థం కావట్లేదు. ఓకే సార్, మీరు అప్పీపుల్ ఎప్పుడు సంతోషంగా నాలుగు 10 మందికి మంచి చేయాలి. మీరు ఎప్పుడు మిమ్మల్ని కాదు, మీరు హ్యాపీ కదా, మీ ఓట్స్ అయితే వృధా కాలేదు కదా. లేదు, ఆవిడ అదే చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం మీ డెసిషన్ తీసుకున్నందుకు కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తాము, మీకు భగవంతుడు కూడా మంచి చేయాలని కూడా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ సోహెల్, ఆ రోజున నాగార్జున గారు లిఫ్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్, మీరు ఏదైతే ఈ డాన్స్ చేస్తారో అట్లా ఆయన మాట్లాడడము, మటన్ చికెన్ అని చెప్పడము, అండ్ సార్ ఇంటి నుంచి మీకు బిర్యానీ రావడం, సో అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు అంతా జరిగింది. ఆ మూమెంట్ లో మీరు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ మినిట్ ఏమనిపించింది? ఇంకా చాలు అనిపించిందా? ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టం అదే చెప్తున్నా. అంటే నేను 10 సంవత్సరాలు పడ్డ కష్టం ఏదైతే ఉందో అది 105 రోజుల్లో ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ 105 రోజుల్లో ఇస్తే మళ్ళీ లాస్ట్ ఫినాలే రోజు ఏదైతే సంఘటన జరిగిందో, లైక్ హ్యాపీ మూమెంట్ జరిగినాయో అదొక ఎత్తు. సో స్టెప్ బై స్టెప్ వెళ్తూనే వచ్చింది, కానీ తగ్గలేదు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఒక నాకెందుకో చిరంజీవి గారిని చూస్తే, నాగ సార్ని చూస్తే ఎందుకో నాలో ఒక సొంత తమ్ముళ్ళలాగానే, ఒక వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగానే చూసుకున్నట్టు నాకు అనిపించింది ఆ టైంలో. సో అంతకన్నా సంతోషమైన ఒక ఇది ఇంకేముంటుంది చెప్పండి. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ విషయంలో. నేను నాకు ఆ హ్యాపీనెస్ నిజంగా కంట్రోల్ అవ్వలేదు.
అండ్ నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి హగ్ మళ్ళీ పరిగెత్తుకుంటా హగ్ చేసుకున్నా. అదే టెలికాస్ట్ చేయలేదు యాక్చువల్లీ, అది చూసాం మేము కూడా అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి, సోహెల్ ఇలా చేస్తారా అని చెప్పేసి, బట్ అది కనిపించలేదు. అండ్ మార్నింగ్ మీరు ప్రెస్ మీట్ పెట్టారు, అంటే మీరు సినిమా గురించి అనౌన్స్ చేశారు, అసలు ఆ సినిమా డీటెయిల్స్ ఏంటి, అసలు ఏంటి సినిమా వచ్చేసి? యాక్చువల్లీ నేను రాగానే స్క్రిప్ట్స్ విన్నాను. ఈ స్క్రిప్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. నాకు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చాలా నాకు తెలిసి విలువలు తెలిసే వాళ్ళు నన్ను చాలా ఇష్టపడతారు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు విలువలు తెలుసు, నాకు నాకు డబ్బు విలువ కానీ లేకపోతే ఒక మనిషి విలువ కానీ ప్రతి ఒక్కటి విలువలు తెలుసు నాకు. కోపం వచ్చినప్పుడు ఆ దిమాగ్ సట్కాయించినప్పుడే కొంచెం ఒక్కొక్కసారి కొంచెం ఇదిగా మాట్లాడతాను, తప్ప నిజంగా చెప్పాలంటే అది విలువలు అనేది నేను చాలా డబ్బులతో నేను పోల్చానండి నేను యాక్చువల్లీ ఎక్కువ. యా, కానీ అలాగే ఆ విలువలు అనేది మనం ఏంటంటే డబ్బులు సంపాదించిన తర్వాత కూడా మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నప్పుడు చేతిలో డబ్బులు ఉండాలి. సో అది కూడా ఎదుటి వాళ్ళకి విలువ ఇచ్చి మనము అంటే లైక్ విలువ అంటే నాట్ ఓన్లీ అబౌట్ రెస్పెక్ట్ అండ్ ఆల్, ఒకరికి నీడీ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక విలువ ఇచ్చి మనము ఇవ్వడం అనేది కూడా ఒక ఇది. సో నా లైఫ్లో ఏంటంటే అలాంటి వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతారని చెప్పి నేను అనుకుంటా. ఓకే సూపర్. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సోహెల్, కాల్ తీసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను భీమవరం నుండి కాల్ చేస్తున్నానండి, సోహెల్ సార్తో మాట్లాడడానికి. మాట్లాడు. హాయ్ అమ్మా. ఓకే సోహెల్ భయ్య. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నేను మీకు అక్కన అవుతాను, నువ్వు నా తమ్ముడివి. నాకు నాకు ఓన్ బ్రదర్ ఒకరు ఉన్నారు, మీరు కూడా నాకు ఓన్ బ్రదర్ లానే. నేను మీకు ఓటింగ్ నైట్ టైం కూడా అసలు నాన్ స్టాప్ గా ఓటింగ్ వేసేదాన్ని. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు అండ్ అఖిల్ బ్రదర్ కి కూడా మంచి ఫ్యాన్ నేను. ఇద్దరు ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా. నేను ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ చేస్తానో మీరు అంతే వాల్యూ ఇస్తారు. కాబట్టి మీరు కప్పు గెలవలేదని బాధ ఫస్ట్ లో ఉన్నప్పటికీ ఎన్నో కోట్ల మంది ప్రజల మనసును దోచుకున్నారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఫస్ట్ అయితే ఏదో అమౌంట్ ఎందుకు తీసుకున్నారు అని చిన్న అని అందరూ అన్నప్పటికీ మేమైతే బాధపడలేదు. ఫస్ట్ మీరు అనుకున్నారు కదా అఖిల్ భయ్య అండ్ మీరు ఇద్దరు ఏదొచ్చినా షేర్ చేసుకుందాము అనుకున్నారు. మీరు అఖిల్ గెలిచినప్పటికీ మీకు 25 వచ్చేది, మీరు పుష్ చేసినప్పటికి మీరు తీసుకున్నప్పటికీ మీకు 25 వచ్చింది, కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాదమ్మా, 25 lakhs ఏ కాదు, అది తీసుకొని వచ్చినప్పుడు మనం ఏదైతే నేను యాక్చువల్లీ మీరు వేసిన ఓట్లకు విలువ ఇచ్చి మీ పేరు మీద నా పేరు మీద 10 lakhs నేను ఆర్ఫనేజ్కి ఇస్తా అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, అరే మేము ఓట్స్ వేసినా వృధా కాలేదు, కనీసం అందులోకి వెళ్ళి 10 lakhs ఆర్ఫనేజ్ పోయింది అని 15 lakhs వేలనైకి వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటారని నేను తీసుకున్నా. కానీ అప్పటికే మళ్ళీ 10 lakhs వెళ్ళి మహబూబ్ గడ్కి ఇస్తా అంటే 10 lakhs మహబూబ్ గడ్కి వచ్చినాయి, మళ్ళీ 10 lakhs ఆర్ఫనేజ్కి వెళ్ళాయి, ఆర్ఫనేజ్కి ఇస్తా అన్నారు. సో ఏదైనా కూడా 25 lakhs తీసుకున్నది మంచిదైంది కదా అమ్మా. సో అంతే, ఇంతకంటే నేను ఇంకా ఏమి. రైట్ సోహెల్, మీరు చాలా క్లియర్ గా చెప్పారు. అసలు మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ అసలు పైసలు అనేది మ్యాండేటరీ కాదు, బికాస్ ఆఫ్ యువర్ అంటే మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఇవ్వద్దు సోహెల్. మీరు హ్యాపీగా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయండి అని వాళ్ళే చెప్పేస్తున్నారు. అసలు ఈ పైసల గురించి ఇంకా మాట్లాడారు. సో కాలర్ ఇంకా కాలర్ రెడీగా ఉన్నారు. శివాని నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. బిగ్ బాస్ స్టార్ట్ చేసింది చూడడం స్టార్ట్ చేసింది మీకోసమే. మీరు చాలా మంచి డిసిజన్ తీసుకున్నారు, అసలు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ గ్రోత్ కెరియర్ లో అసలు ఇట్లానే ఆల్వేస్ ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మీ 9 days లోనే మీది 300K నుంచి 195K అవ్వడం అంటే చాలా గ్రేట్. అసలు అది సోహెల్ అంటే పీపుల్ ఆర్ లవింగ్ యూ సో మచ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత క్రేజ్ పెరిగింది మీకు. యు కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఫర్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను నిన్న నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను, నేను అన్ని లైవ్ షోస్ లో అన్ని 1200 times చేసా కాల్ మీకు, అయినా కలవలేదు. ఈరోజు కలిసింది లక్కీగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
అండ్ మాట అన్నారు కదా చాలా హ్యాపీ అనిపించింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని. అవసరం లేదు, బికాజ్ వి ఆర్ యువర్ ఫ్యాన్స్ అండ్ 105 డేస్ నుంచి చూస్తున్నాం మీరు ఏంటో, మీ నేచర్ ఏంటో, అట్లాంటి దానికి ఎవరో టోల్ చేస్తున్నారని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ నేచర్ ని తెలుసుకోకపోవడం అది వాళ్ళ ఇది, మీ ఫ్యాన్స్ కి తెలుసు వాట్ యు ఆర్ అన్నది. థ్యాంక్ యూ అమ్మా. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. శివాని గారు కాల్ కట్టేనట్లుంది. సో మీకు బిగ్ బాస్ హౌస్లో మీ ఫాదర్ వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు, అన్ని డేస్ ఎవరిని చూడలేదు, ఫస్ట్ మీ పప్పాని చూసినప్పుడు ఎట్లా అనిపించింది? నేను అంటే ఒక్కటి నిజం చెప్పాలంటే నేను హైదరాబాద్లో కూడా 2 మంత్స్ కంటిన్యూస్ ఉన్నాను, 3 మంత్స్ కంటిన్యూస్ ఉన్నాను, కానీ ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాడిని. ఫోన్లో మాట్లాడినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఫోన్లో టచ్లో లేము, పేరెంట్స్ ఫొటోస్ వచ్చినా కూడా ఎంత హ్యాపీగా మాకు అనిపించేది అంటే ఒక ఎమోషనల్ రియల్ ఎమోషనల్ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, విలువలు అనేవి ఎలా ఉంటాయి అనేది నాకు బిగ్ బాస్ హౌస్లో తెలిసి వచ్చింది. సో మా డాడీ రాగానే ఆటోమేటికల్లీ నాకే కాదు ప్రతి ఒక్కరు పేరెంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఈవెన్ ఎవరి పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ని చూస్తే మా పేరెంట్స్ లాగానే ఫీల్ అయిపోయే వాళ్ళం, మాకు ఏడుపు వచ్చేది. సో అలాంటి ఒక రిలేషన్షిప్ వాల్యూస్ అండ్ ఒక అదేంటి ఒక పేరెంట్స్ వాల్యూ అంటే ఏంటిదో తెలిసింది. సో అందుకే డాడీ రాగానే ఇంకా ఆగలేకపోయా, ఎందుకంటే ఫోన్ లేదు, ఏం లేదు, వాట్సాప్ లేదు, దీంతోనే కనెక్ట్ అయ్యి ఉన్నాము ఫాదర్తోని. ఈ గుర్తుకొస్తూ ఉంటారు సడన్గా చూసరికి ఎవ్రీ వన్, నేననే కాదు ఆ మూమెంట్లో ఎవరున్నా కూడా ఆటోమేటికలీ ఏడుపు వచ్చేస్తాయి. సో హెల్ప్, సో మీ ఏదైతే అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీరు? 10 ఇయర్స్ అవుతుంది. సినిమాలు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటికి? కొత్త బంగారులోకి అంతా ముందు ఆ తర్వాత డీప్ ఫర్ దోపిడి, ది బెల్స్, సినిమా హాల్, యురేకా, ఒక 8-9 సినిమాలు చేశానండి. ఓకే, సీరియల్స్ ఎన్ని చేశారు? 2, నాచరామి కృష్ణ. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏదైతే రికగ్నైజేషన్ కోరుకున్నారో నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చిందని చెప్పాలి. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సోహెల్, ఇంకా అందరికి ఎలా కనిపించబోతున్నాడు? అంటే ఇంకొక చిన్న మాట, మీకు ఫస్ట్ నుంచి కూడా బిగ్ స్క్రీన్ లోనే కనిపించాలనా, లేదంటే ఇప్పుడు బుల్లి తెర నుంచే చాలా మందికి మీరు దగ్గర అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి అయ్యారు, మీ నుంచి మళ్ళీ సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, ఇప్పుడు యాజ్ ఆఫ్ నా అయితే సీరియల్స్ ప్లానింగ్ అయితే ఏం లేదు, సినిమా ద్వారానే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, బిగ్ స్క్రీన్ మీదనే కూర్చొని వాళ్ళు ఆ విజువల్ గా చూడాలని కోరుకుంటున్నాను నన్ను. అంటే సక్సెస్ సినిమాలో సక్సెస్ వస్తే డెఫినెట్లీ సినిమాలే కంటిన్యూ చేయాలి కదా, సో సినిమాలే కంటిన్యూ చేస్తా. ఓకే, కాల్ కాలర్ లైన్లో ఉండే వారితో మాట్లాడదాం. ఓకే, కాల్ కట్టినట్లుంది. సో ఫస్ట్ అయితే ఇంకా మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని అయితే కలవలేదు కదా? డాడీని కలిసిన, డాడీని కలిసిన, ఇంకా ఇంటికి వెళ్ళాలి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ అని వెళ్తా. ఓకే, సో తర్వాత ఇప్పుడు చాలా మంది మీ ఫ్యాన్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు కదా, సో వాళ్ళందరినీ కూడా కలిసే మీట్ ఏమైనా ఉందా వాళ్ళందరితో? అదే జాన్ 31st అయిపోయిన తర్వాత జాన్ 1st నుంచి 5th మధ్యలో వాళ్ళందరినీ ఒక ప్లేస్లో కలుద్దాం అనుకుంటున్నా హైదరాబాద్లో, నేను చూడాలి. ఓకే, సో ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 హలో, హౌలే ఏడున్నావురా, ఎట్లున్నావు? ఏడన్నా ఏడన్నా ఐ న్యూస్ లా అందుకని కనెక్ట్ చేయమని చెప్పిన కనుక్కు. నీ వాయిస్ స్లో వస్తుంది. హలో వినబడుతుందా? ఇప్పుడు ఓకే. చెప్పు బిడ్డ. చెప్పాలే. ఏం జరుగుతుంది? ఏంది కథ? ఏంది ఏంది కథ? నీకు తెలుస్తలేదా ఎట్లున్నదా కథ ఘోరంగా ఉన్నది? అఖిల్ అఖిల్ యా చెప్పండి. ఆల్రెడీ ఆయన కథ బిగ్ బాస్ లో 100 డేస్ చూపించాడు, బయటకు వచ్చిన తర్వాత ఆయన కథ ఎట్లుందో యాజ్ ఎ ఫ్రెండ్ గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మాతో షేర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆయన గురించి ఆయన చెప్పలేరు కాబట్టి మీరు చెప్పండి ఫస్ట్. అవునా? సీ వెన్ వెన్ పీపుల్ సెడ్ ఇంట్లోపడికి వచ్చి కథ వేరుంటది కథ వేరుంటదిరా అని వాడికి చెప్పిండ్రా 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 అది నిజంగా తెలుసా? ఐ థింక్ సో. వాడి కథ గురించి చెప్పిండ్రు కానీ నా కథ గురించి ఎవరు చెప్పలేదు. కాదు యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఇంట్లో వచ్చి అంటే హౌస్ మేట్స్ వచ్చి కథ వేరుంటది, నీ కథ వేరే ఉంది వేరే ఉంది అంటే అఖిల్ వచ్చి నీది మామూలుగా లేదు, అరే నువ్వు ఎక్కువ చేయకు, నువ్వు ఉంటావురా నువ్వు డాక్టర్లా అది అని అన్నాడు. నేను అన్నా నేను ఉండా ఊరికి అంటారు వాళ్ళు వద్దు అని అన్నా, కానీ నిజంగా బయటకు వచ్చేస్తా బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది కథ వేరేలా అయిపోయిందని. అఖిల్ మంచి మాట నిజంగానే, ఇప్పుడు మీకు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక్కొక్క గెస్ట్ లోపలికి వస్తున్నారు కదా,
అవును ప్రతి ఒక్కరు కూడా అందరికంటే ఎక్కువగా చెప్పాలంటే మళ్ళీ మాట్లాడుకుంటే ఈ కథ వేరే ఉంటది నువ్వు అలాగే రెచ్చిపో నీ ఆ మాసే నచ్చిందని అందరూ చెప్పారు ఒక్కొక్క పాయింట్ హింట్ ఇచ్చారు అవును అప్పుడు ఏమైనా జెలస్ ఫీల్ అయ్యారా ఏమైనా అనిపించిందా జెలస్ కాదు అంటే నాకు అనిపించింది ఏంది లిటరలీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు అనిపించింది నో వన్ విల్ సపోర్ట్ మీ ఆర్ సంథింగ్ లైక్ దట్ నాకు ఉండే కొంచెం బట్ లేటర్ ఆన్ వెన్ ఐ కేమ్ అవుట్ నేను చూస్తే ఇట్ ఇస్ లైక్ ఓ ఏంది కథ వేరుంటదని వాడన్నారు కదా వాడికన్నా కథ నాకు బాగుంది అనిపించింది నిజంగా తెలుసా అండ్ ఇట్స్ రియలీ నైస్ ఇద్దరికి ఇద్దరికి యునో ఇద్దరికి రెస్పాన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో గుడ్ ఇద్దరిది ఇప్పుడు సోహెల్ కి కథ వేరుంటదని ఒకలాగా రెస్పాన్స్ వస్తుంటే అసలు అమ్మాయిలు అయితే మీ ఇంటి ముందు వచ్చి సెల్ఫీలతో మీకు కూడా వేరే కథ ఉంది మీకు కూడా ఏమంటారు దట్ ఈస్ గోయింగ్ సో గుడ్ అంటే నేను నమ్మలేకపోతున్నా అసలు వాడిది కథ వేరుంటది ఫేమస్ అయితే నాది అఖిలే నంబర్ వన్ అన్నట్టు అయింది సో ఐ రియలీ అంటే నాకు ఇంకా ఇది డ్రీమ్ లాగా ఉంది తెలుసా ఎట్లా తీసుకోవాలి మాకు నాకు అఖిల్ కి ఎక్కువ మేము బాధపడిన విషయాలు ఏంటంటే ఇద్దరికి సిమిలర్ ఏంటంటే మా ఇద్దరికి ప్రాపర్ రికగ్నిషన్ లేదు అక్కడ అందరితో పోల్చుకుంటే సో మేము ఇద్దరం అదే బాధపడే వాళ్ళం అరే టాప్ ఫైవ్ లో టాప్ టూ లో అని ఉండాలి టాప్ టూ లో ఉండాలని మనోడు నేను టాప్ ఫైవ్ లో ఉంటాను నేను సో ఆ ఇద్దరికి ఆ కళ నెరవేరింది ఆ బయటికి రాగానే ఎప్పుడైతే ఆ ప్రేమ ఆప్యాయత ప్రజల నుంచి ఆ ప్రేమ ఏదైతే మేము సంపాదించుకున్నామో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినాం నిజంగా నిన్న మేము మాట్లాడుకున్నది అదే ఏదైతే అనుకున్నామో లైఫ్ లో అది మాకు బిగ్ బాస్ ఇచ్చారు సో చాలు మాకు ఇంకా అదే మాకు విన్నింగ్ కప్ అనేది ఎంత వరకు ఏమో కానీ అంటే షీ బేసికల్లీ ఐ కెన్ జస్ట్ సే యు వన్ థింగ్ ట్రోఫీ ఒకటే మిస్సింగ్ చేతిలో నా చేతిలో నేను రన్నర్ అప్ అయినా వాడు థర్డ్ వచ్చినా కూడా మిగతాదంతా సేమ్ ప్రేమ అభిమానం అంతా సేమ్ ఉంది అవును ఇంకా ఎక్కువ తీసుకున్నారనే చెప్పాలి ఎందుకంటే ఇన్ని సీజన్స్ లో ఇంత మంది కంటెస్టెంట్స్ కూడా రాని ప్రేమ అంతా చెప్పాలంటే ఇటు సోహెల్ అండ్ మీకు కూడా అఖిల్ మీరు అసలు బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్స్ చూసారా కనీసం వన్ ఆర్ టూ అన్న చూడలేదు నాకు టైం దొరకలేదు ఎపిసోడ్ చూడడానికి ఇంకా ఒక్కటి కూడా చూడలేదు ఉట్టి నాకు చిన్న చిన్న క్లిప్స్ సోహెల్ గారు మొన్న ఒక క్లిప్ పంపించిండు మోనల్ ఒక క్లిప్ పంపించింది సో ఐమ్ జస్ట్ సీయింగ్ దట్ థింగ్స్ అంతే మా బాండ్ అయినా అది ఎంత క్యూట్ గా ఉంది అసలు అరే ఏంది మేమేనా అనిపించింది తెలుసా అంటే మా ఫ్రెండ్షిప్ ఎంత జెన్యున్ గా మేము మాట్లాడుకున్న విధానమైన వాట్ ఎవర్ ఇట్ ఇస్ అసలు హార్ట్ నుంచి వచ్చింది లిటరలీ సో దాట్ ఈస్ సో గుడ్ కదా అంటే కొన్ని క్లిప్స్ చూసినా కానీ మొత్తం ఎపిసోడ్స్ అయితే నేను చూడలే ఇప్పుడే చూడ కూడా అసలు ఎపిసోడ్స్ కంటే ఆ ప్రోమో రిలీజ్ చేసే దగ్గర ఎక్కువగా ఈ ఫ్రెండ్షిప్ మ్యాచ్ చేసేది ఒకటి అలాగే ఆ దయ్యం రూమ్ లో పంపించినప్పుడు ఈ వీడియో దయచేసి వేయద్దు ప్లీజ్ అది ట్రెండింగ్ మా అసలు చెప్పాలంటే ఇద్దరిది మాత్రం మామూలుగా లేదు అండ్ సోహెల్ అండ్ అఖిల్ అసలు అంటే ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్ ఏముంటుందని యాంగ్జైటీ ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పాటు చేశారు మీరు హౌస్ లో అఖిల్ ది నాది ఎలా ఉండేదంటే నేను ఒక నేను సాక్రిఫైస్ అయిపోయాను అఖిల్ సాక్రిఫైస్ వద్దురా నేను అంతెందుకు కెఫైన్ అదే ఒక కెఫైనేనా దాని ఏమంటారు అదే మంచి పోయిన తర్వాత పెడతారు కదా గన్లా అదేదో సరే అట్లాంటి దాంట్లో నామినేషన్ ఏదో వచ్చింది ఆ నామినేషన్ వచ్చినప్పుడు అది స్వాప్ చేసుకోవాలి నాకు మనం కాఫీయా ఓకే సో ఆ దాంట్లో ఉన్నప్పుడు అఖిల్ని నేను అక్కడ చూసినప్పుడు నిజంగా నేను చాలా బాధపడ్డా నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి నువ్వు బయటికి వచ్చి నేను అట్లా చూడలేకపోతున్నా నేను కావాలంటే నేను స్వాప్ చేసుకుంటా నేను నామినేట్ అయిపోతా నువ్వు వచ్చేసి అంటే అఖిల్ కూడా కళ్ళల వాటర్ తెచ్చుకున్నాను నేను కూడా కళ్ళల వాటర్ తెచ్చుకున్నాం తెచ్చుకొని అఖిల్ అన్నాడు లేదరా నేనే ఇక్కడ నిలబడలేకపోతున్నాను నేను నిన్ను ఎలా ఊహించుకుంటానరా అని చెప్పేసి అన్నాడు సో అలాంటి ఫ్రెండ్షిప్ మాది అతను ఉండాలనుకోడు నామినేషన్లో నేను కూడా ఉండాలనుకోను అది సో ఇద్దరు ఫ్రెండ్షిప్ అలా ఉండేది మాది అండ్ అదే కంటిన్యూ అయింది స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది అది దట్ వాస్ ఎ జెన్యూన్ థింగ్ అసలు అంటే ఆ మూమెంట్ లో మాకు ఏమైతుందో మాకు అర్థం కాకపోతుంది బికాజ్ బయట ఏం జరుగుతుందో కూడా ఒక క్లారిటీ అనేది కూడా రాలేదు ఏ క్లూ కూడా తెలియదు ఏం లేదు అసలు మాకు బయట ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంది ఏం తెలియదు బిగ్ బాస్ హౌస్ అంటే ఒక్కసారి వెళ్తే అర్థమైతుంది బిగ్ బాస్ అసలు నెక్స్ట్ ఏమిస్తాడు ఎవరు సేవ్ అవుతారు ఎవరు టాప్ వన్ థింగ్ ఏంటంటే whatever the care and emotions we had that was very genuine and true yes okay and ippudu kuda naaku adhe undi vaadu daggara unda ledho naaku telledu ah endi adhe entandi episode endi kosam sacrifice chestunde endi em annam ledho anna question antunnaru endi em annam endi endi entandi emo meer emo cheptunnaru endi em annam endi endi kada vere untadi endi ah emo cheptunnaru meer edho cheptunnaru kaadu edho antannavu kaadu
అఖిల్, ఇప్పుడు మీరు అంతకు ముందు మీరు కూడా చాలా మంది మనుషులు చూసారు, డిఫరెంట్ మనుషులు చూసారు, మీడియా మీకు కొత్త కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. చెప్పాలంటే యాజ్ వెరీ జెన్యున్ పర్సన్, ఏడుపు వచ్చినా ఏడ్చేస్తాడు, అరుపు వచ్చినా అరుస్తాడు. ఒకసారి మీరు ఏదో చిన్న చెప్పుల దగ్గర ఏదో మాట్లాడుతుంటే ఊరిని సరదాగా తీసుకున్నారంటే కూడా మీరు సీరియస్ అయ్యారు, కానీ సోహెల్ అవ్వలేదు కదా, సరదాగా మాట్లాడారు కదా. చెప్పండి, ఎవరు సోహెల్? మీరు సోహెల్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే సోహెల్ స్టూడియోకి అఖిల్ as a audience ga they like me too. Okay. Okay akhil, sorry, oka question aduta, as a audience ga kada, as a anchor ga aduta. Ippudu meeku best lo ani adigithe oka two members perlu cheptaru, andulo best evaru cheptaru? Best lo ardham kaledu. Oka iddar perlu cheptaru, andulo best ante evaru peru cheptaru? Sohel Monal best. Sohel Monal lo iddar lo okale best evaru cheptaru? Adi kashtam astha. Ah, endi endi Sohel adigani cheptadu endi? హైదరాబాద్ లోనే ఉంటా, మోనల్ అహ్మదాబాద్ పోతుంది, నేను ఉండేది ఇక్కడే, మర్చిపోకు. అర్థమైందా? హైదరాబాద్ లోనే ఉంటావు కానీ ఒకసారి ఇంటికి రావడానికి సాత కాలే, ఇంటికి రానికి సాత కాలే అంటే నువ్వు నువ్వు తెలుస్తలేదా నీకు ఎట్లున్నది పంచాయత్ అంతా? మోనలు ఇంటికి వచ్చింది, గుజరాత్ లో ఉండే పిల్ల, వెళ్ళిపోయే పిల్ల ఇంటికి వచ్చింది, నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో నచ్చు వచ్చావా? మోనల్ ఏందంటే, మోనల్ ఏందంటే ఏం లేదు, చెప్తా. మోనల్ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి యాక్చువల్లీ మొత్తం. మోనల్ ముందే మనకంటే ముందే కొంచెం హెల్మెట్ అయింది కాబట్టి అన్ని ఇచ్చేసింది కాబట్టి బిజీ లేదు, అది అందుకే వచ్చింది. హలో, అర్థమైందా అఖిల్? చెప్పండి. సో మిమ్మల్ని ఆవిడ వచ్చి కలిసి వెళ్ళారు అంతే కదా, అదే సోహెల్ అయితే ధూమ్దాం నైన్ తర్వాత ఖతర్నాక్ ఉంటుంది మొత్తం. అది టపాకాయలు పటాకాయలు అన్ని వెళ్దాం, అది అంతా వేరుంటది మన ఊరికే వచ్చి వెళ్ళిపోతారా? నేను నమ్మ, ఐ జస్ట్ బిలీవ్ యు, మాటలు నేను ఎప్పుడు నమ్మ, చాతలు నమ్ముతా కాబట్టి నా చాతల్లో చూపి మాటలు చెప్పన్నాను. ఏ లేదు సార్, ఎంతో మంది అభిమానిస్తున్నారు, మాటలే చూపిస్తాడు, మాస్క్ లేదని అభిమానిస్తున్నారు. మీరు యాజ్ ఎ ఫ్రెండ్ ఏ రోజు సపోర్ట్ చేయండి, ఎంత గలీజోడ్ అంటే మనిషి గిట్లనే హౌస్ లో అఖిల్ అఖిల్ ఒక చిన్న మాట చెప్తా, మీరు మీ ప్రేమను చూపించడానికి కాల్ చేశారు అఖిల్ తో మాట్లా, సారీ సోహెల్ తో మాట్లాడే ప్రేమ అవసరం లేదు ఏంది. ఐ మిస్ యు రే, మిస్ యు టూ, మిస్ యు టూ మై అఖిల్. ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఇంట్లో వాళ్ళే అన్నదమ్ములు అనుకుంటూ ఉంటారు కదా, చాలా రిలేషన్స్ రక్త సంబంధం ఉంటేనే నా అనుకుంటారు కదా, సో నిజంగా మీకు భగవంతుడు ఇచ్చిన ఒక బ్రదర్ గా అందరూ అయితే ఫీల్ అవుతున్నారు, మీ ఫీలింగ్ ఏంటి సోహెల్ విషయంలో? ఎందుకంటే ఇప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. క్లారిటీ చెప్తా, చెప్పండి. నేను యంగర్ బ్రదర్, వాడు ఎల్డర్ బ్రదర్, ఓకే, నా తమ్ముడు కాదాడు. మా ఇంట్లో ఏంది తమ్ముడు అసలు తమ్ముడు కాదే నువ్వు సార్. సరే, మరి అన్నాను వీలు బే హౌలే ఏంది అన్నాను కదే, రెస్పెక్ట్ ఇచ్చి వీలు అని తెలియదా? హౌలే అంట బే అంట ఏంది అది? నా ఇష్టం రాను, నా ఫ్రెండ్ కూడా, అర్థమైందా? అన్ని చెప్పి బాబాయ్ అని పిలుస్తాం ఏమో, ఇంకా మామయ్య బాబాయ్ తాత అని పిలువ పని బాబాయ్ తాత అంకుల్ అని పిలువ. కానీ అఖిల్ ఒక్క విషయంలో మిమ్మల్ని నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే టాప్ వన్ లో ఎవరుంటారో అన్న దగ్గర మీరు సోహెల్ అయితే ఒక డెసిషన్ తీసుకుని వెనక్కి వచ్చారు, కానీ ఆ టెన్షన్ ఇంకా మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు. లాస్ట్ మినిట్ లో మీ మీ ముఖంలో ఎక్కడ కూడా చిన్నదనం కనిపించలేదు, హ్యాపీగానే బయటకు వచ్చారు, అందరితో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ లిటరలీ వన్ ఆర్ట్స్ అండి నిజంగా, ఎందుకంటే ఆ ట్రాఫీ ఒక్కటే మిస్సింగ్ ఉంది, కానీ నేను ఏదైతే గట్టి కోరుకున్నానో సెకండ్ 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 అని చెప్పి అది అయింది. సో సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. సో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఐ ఫెల్ లైక్ అరే ఎవరో ఒకరు గెలవాలి కదా, గెలిచేది అయితే ఒకలే కదా అని చెప్పి అట్లా ఆలోచించిన. అండ్ ఆ మూమెంట్ గెలిచిన తర్వాత, తను గెలిచిన తర్వాత వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్, ఓకే హ్యాపెన్, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళలేము, ఏం చేయలేము. సో లెట్స్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్ అండ్ లెట్స్ గో, అంతే, ఇంకేం ఆలోచించలేదు. అయితే ఫైనల్ గా మీరు బిగ్ బాస్ కి ఏదైతే అనుకుని వెళ్ళారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయింది, అది అయింది కదా, అది అయింది, చాలా నాకు ఖుషి అయిపోయినా నేను. అది అబంగం, మాకు కావాల్సింది అది, మాకు కావాల్సింది విన్నింగ్ హార్ట్స్. యా, విన్నింగ్ హార్ట్ వాజ్ ది మేజర్ మోటో, ఎందుకంటే నా లైఫ్ లో అది చాలా తక్కువ ఉండే కాబట్టి యూనో ఐ యూస్ టు ఫీల్ స్కేర్డ్ దట్ నాకు సపోర్ట్ వస్తుందో రాదో ఎట్లుంటుందో కథ అని చెప్పి. బట్ వెన్ ఐ గాట్ సో మచ్ ఆఫ్ లవ్, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, ఇంతవరకు తీసుకుని వచ్చింది అంటే చాలా భయం అనిపించింది నాకు, వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం చాలా వస్తుంది. సో ఆ రోజు మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ ఇంటి దగ్గర ఎంత మంది ర్యాలీ జరుగుతుంది అఖిల్? ఓ మై గాడ్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్.
థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ర్యాలీ ఆ రోజు జరిగింది, మళ్ళీ దాని నెక్స్ట్ డే కూడా జరిగింది ర్యాలీ. ఓకే, టూ డేస్ ర్యాలీ జరిగింది. చూసిరా, నాది ఒకటే రోజు జరిగింది, ఆయన టూ డేస్ జరిగింది. చూసిరా అఖిల్, మీది ఒకటే రోజు. People are crowded. So many girls are coming from somewhere. And girls. Girls. Social media. You know? Girls. So many girls. I literally felt good. Husband and wife kotlaadu kutnaru ra babu. Husband em antunnadu vachi cheptunnadu ma wife padukovatledu. Mee videos ay chustundi mee gurinche maatladutundam cheppi. Okay. Girls. Yeah. అయితే అఖిల్ ఫైనల్ గా ఇంకొకటి, మార్నింగ్ సోహెల్ మూవీ గురించి కూడా చెప్పారు, సో ఆయనకి మీరు ఇక్కడి నుంచి ఎలాంటి మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఇంకా ఎలా ఎదగాలనుకుంటున్నారు, మీ మాటల్లో చెప్పండి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ అండ్ వాడిని ఎవడని పొగిడితే కూడా నేనే హ్యాపీ ఫీల్ అవుతాను తెలుసా, వాడికి ఏదైనా వస్తే కూడా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆయనకి వచ్చిన మీకు వచ్చినట్లే అన్ని, ఎందుకంటే దోస్తులుగా. ఐ కెనాట్ సీ హిమ్ క్రయింగ్, యునో వాడు ఒక్కడ విషయంలో వాడు ఏడవంగా నాకు ఏడిపోతే వస్తుంది ఎప్పుడు, వేరే వాళ్ళు ఎవరు ఏడిచినా కూడా ఐ విల్ బి లైక్ ఓకే ఓకే కూల్ అవ్వచ్చు ఇల్లమాట, వాడు ఏడుస్తుంటే అయితే ఐ కెనాట్ టేక్ ఇట్ అండ్ నిజంగా ఇట్ మై జాన్ అని చెప్పగలుగుతా నేను. అండ్ ఐ రియలీ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ కొంచెం ఆలోచించి డిసిజన్ తీసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు కూడా కోరుకుంటున్నా. అండ్ ఒకటే కొంచెం పడుకుంది, అది నేను తర్వాత ప్రైవేట్ గా కాల్ లో మాట్లాడతా వాడుతో. లేదండి నేను మాట్లాడతా వాడుతో, మళ్ళీ ఇక్కడ మాట్లాడతా. సో యా, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ అరే నువ్వు ఎట్లయినా మంచి చేస్తావురా అండ్ థింక్ ట్వైస్ అండ్ వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డిసిజన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా ఇంకా సంపే, మూవీలు అన్నావు కదా, వస్తే ఇంకా మామూలుగా వదలకు. సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇంకేంది మరి, ప్రెస్ మీట్ కూడా అయిపోయింది మార్నింగ్, మన జార్జ్ రెడ్డి మూవీ ప్రొడ్యూసర్ జార్జ్ రెడ్డి చెప్పినావు కదా. యా ఐ నో, రియలీ సో హ్యాపీ అండ్ నిజంగా చెప్తున్నారా అంటే వాడి విషయంలో ఎట్లా అంటే అండి నాకు దిస్ ఈస్ హ్యాపీ, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్, రియల్లీ హ్యాపీ. ఎందుకంటే వాడు ఆ రోజు డబ్బుల విషయంలో కూడా వెన్ హి డిడ్ దట్ థింగ్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ హిమ్, బికాస్ అది ఇట్ వాజ్ హిస్ ఓన్ ప్రైవేట్ థింగ్ అండ్ ప్రతి అందరికి ఒక ప్రైవసీ అనేది ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది. So when he did that thing, that was not a mistake. Okay, he has his thing. So, but choice of thing, adi vaalla family ni adigi decision iskunnadu kabatti. Okay. It's a very good thing for him. Yeah. ఓకే అఖిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అట్లాగే మీరు ఏదైతే ఆ గోల్ అనుకుని బిగ్ బాస్కి వెళ్ళారో అది ఖచ్చితంగా నెరవేరాలి, మీరు కూడా మంచి మంచి సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అరే అవులా, బాయ్ రే. బాయ్. ఓకే. బాయ్. బాయ్. సో సో మరొక కాలర్ ఉన్నారు సోహెల్, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే నమస్తే, సోహెల్ ఉన్నారు, మీ పేరేంటి? నా పేరు సుమయ్య బాను అండి, సయ్య సుమయ్య బాను. ఓకే, మాట్లాడండి, సోహెల్ ఉన్నారు. సయ్య సుమయ్య, హాయ్ హాయ్, అస్సలాం అలైకుం. వాలైకుం అస్సలాం సోహెల్. అచ్చింగ్ సోహెల్, అచ్చింగ్ క్యాగి. బిగ్ బాస్ నాగార్జున कुछ नहीं, और शुक्रिया, बहुत बहुत शुक्रिया सपोर्ट करे उसको. थैंक यू सो मच फॉर कॉलिंग सुनिया गारू. नेक्स्ट इनको कॉलर लाइन में ఉన్నారు సోహెల్, తీసుకుందాం. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే బ్రో. ఆ నమస్తే అన్న, మంచి ఉన్నావా? మంచి ఉన్నా. నువ్వు నీ సీజన్ అంతా ఓకే తేతే లాస్ట్ డే డిసిషన్ తీసుకున్నావు గుడి, అది మటుకు నెక్స్ట్ లెవెల్ కరెక్ట్ వేరే వింటదన్న వర్డ్ కి జస్టిఫై చేసినావు. థ్యాంక్ యూ. ఏం లేదు బ్రో, ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఇది ఆర్ఫనేజ్ కి 10 lakhs స్పెండ్ చేస్తున్నారు కదా, అది నాకు సార్ ఇస్తున్నారు ఇప్పుడు. యా పాసిబుల్ ఉంటే గుట్టలిలో మైత్రి ఆర్ఫనేజ్ ఉంది, కొంచెం నీళ్ళేడు ఉంది అనమాట. ఎక్కడ? అక్కడికి ఏమన్నా కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లోనా? మైత్రి ఆర్ఫనేజ్ ఉంటుంది అనమాట. మైత్రి అక్కడ కొంచెం మైత్రి ఆర్ఫనేజ్ ఉంటుంది ఒకటి, చాలా నీడెడ్ ఉంది అనమాట. మైత్రి ఆర్ఫనేజ్. మైత్రి ఆర్ఫనేజ్. యా కొంచెం గట్టిగా చెప్పండి మోహన్ గారు.
మైత్రి ఆర్ఫనేజ్ ఆర్ఫనేజ్ హోమ్ అనట కొంచెం బిల్డింగ్ కూడా పడిపే పొజిషన్ లో ఉంది అక్కడ పాసిబుల్ ఉంటే ఒకసారి వాళ్ళకి కూడా ఏమైనా స్పెండ్ మనీ అట్లా నా అకౌంట్ లో రాగానే ఫస్ట్ నేను ఒకసారి అదేంది అక్కడ విజిట్ చేస్తా తప్పకుండా. నా అకౌంట్ లో రావడానికి జనవరి 20th-25th ఏదో అకౌంట్ లో పడతాయి ఆ పైసలు. తప్పకుండా నేను ఆ ప్లేస్ ని విజిట్ అవుతా. ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మోహన్ గారు. రైట్, మరొక కాలర్ లైన్ లోనే వారిని తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో ఓకే కాల్ కట్టండి. హలో 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 మాట్లాడండి. హలో, మీ పేరు చెప్పండి. కరిష్మా. కరిష్మా గారు, సోహెల్ ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అండి. హలో హలో సోహెల్, అస్సలాం అలైకుం. ఖైరియా? అస్సలాం, ఖైరియా? అల్హమ్దులిల్లా. హలో హలో, వాలైకుం అస్సలాం, అల్హమ్దులిల్లా, ఖైరియా సే ఆప్? అల్హమ్దులిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సాయి సోహెల్ రియాన్ ఇన్ ప్రొడక్షన్ నెంబర్ 3. ఓహో, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. మూవీ మీకు ఎంత ఇంపార్టెంట్ వి ఆల్ నో. ఎలా అయినా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ ఐ మెట్ యూ ఆన్ యువర్ సెలబ్రేషన్ 2021st. ఐ థింక్ నన్ను కలిసారా? సారీ, డిడ్ యు మీట్ మీ? యా. వెన్? ఐ కేమ్ టు యువర్ హౌస్. ఓకే ఓకే. ఇంకొకటి చెప్పాలి అంటే, ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకండి. థాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ టు ఆల్ దోస్ ఫకింగ్ నెగిటివ్. అదే అడుగుదాం అనుకున్నా. ఏదైనా సజెషన్స్ ఇవ్వండి నాకు. ఐ విల్ బి విత్ యు నో మ్యాటర్ వాట్. సరే, ఒక నేను ఒకటి అడుగుతా. నన్ను ఇంత స్టడీ చేశారు కదా, యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, నాలో ఏమేం చేంజ్ చేసుకోవాలో చెప్పండి. మీరు ఇంత చూస్తున్నారు కదా, నాలో ఏం చేంజ్ చేసుకోవాలో చెప్పండి. మాట్లాడే విధానంలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కానీ ఏం లేవు. అంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. చేంజెస్ అయితే ఏం లేవు. అంటే మీకు రీజన్ లేకుండా ఎవరి మీద కోపం రాదు కదా? దాని గురించి కాదు, కోపం గురించి కాదు. అంటే నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చూసారు, ఇన్ని ఇంటర్వ్యూస్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటి ఉంటది కదా, ఏదో ఒకటి మనిషి అన్నాక డెఫినెట్లీ దేర్ విల్ బి వన్ మిస్టేక్ కదా. మాట్లాడేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి అదేమంటారు, మా లాంగ్వేజ్ లో కొంచెం బల్బు విరిగిపోతుంది. ఒకసారి మాటలు మాటలల్లా ఒక్కొక్కసారి కొంచెం ఇలా ఉంటది, ఒక్కొక్కసారి ఏమో మరీ ఇదైపోతుంది. అసలు ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అని క్లియర్ గా చెప్పేస్తున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కరిష్మా గారు. సో మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఒకటి చెప్తాను. చెప్పండి. పర్లేదు, చేంజ్ చేసుకోవడంలో ఏమి లేదు. బట్ మీరు ఇంతకు ముందు మనల్ని అందరూ పాజిటివ్ గా తీసుకోరు కాబట్టి కొన్ని రాళ్ళు వేస్తారు కదా మన లైఫ్ లో కూడా. అది వేసినప్పుడు తొందరగా మీరు ఎమోషనల్ అవ్వకుండా ఉంటే మీ ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఒక స్టెప్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అనేది నా ఫీల్. ఓకేనా? ఓకే, మరొక కాలర్ లైన్ లోనే వారితో మాట్లాడదాం. హలో హలో ఓకే సోహెల్, మీరే అన్నారు ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి చాలా ఛానల్స్కి వెళ్ళారు, మాట్లాడారు. సో నైట్ మార్నింగ్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇంటికి అయితే వెళ్తారు కదా నైట్. పడుకునే ముందు ఏమనిపిస్తుంది మీకు? ఈ 2020 అయితే చాలా మందికి బాగాలేదంటున్నారు, బట్ మీకైతే చాలా వండర్ఫుల్ అని చెప్పారు. సో ఏం చెప్తారు? ఏం లేదు, అంటే నాకు నిద్ర పట్టట్లేదు సక్సెస్ లో. ఈ సక్సెస్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. నెక్స్ట్ కెరీర్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అండ్ మన మీద ఏదైనా విమర్శలు వస్తుంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, కెరీర్ మీద ఎలా చాలా అంటే కాన్సన్ట్రేషన్గా ఎలా వెళ్ళాలి, అంటే ఎలా యూజ్ చేసుకోవాలి సక్సెస్ని నెక్స్ట్. ఎందుకంటే ఈ సర్టెన్ పీరియడ్ దాకా ఓ 2-3 మంత్స్ దాకా సోహెల్ సోహెల్ సోహెల్, ఇప్పుడు ఈ 15 డేస్ వరకు సోహెల్ 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 అని ఉంటుందేమో. తర్వాత నేను ఇన్ కేస్ ఒకవేళ నేను నా ఫ్రెండ్స్ అందరికీ, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు వాళ్ళందరికీ నేను ఒకవేళ ఎంటర్టైన్మెంట్ చేయలేదనుకోండి, గ్యాప్ ఇచ్చాను అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు మర్చిపోతారు. సో నాకు అది వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి నేను ముందు ముందు. సో వాళ్ళ ముందు నేను ఎలా ఉండాలి, ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి అదొకటి ఉంది నాకు. సో అదే చూస్తున్నా ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ భారం అంతా మీద పడింది ఇప్పుడు. సక్సెస్ రానప్పుడు ఒకలా ఉంటుంది, సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మనకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే సక్సెస్ వచ్చిందంటే ఇక తిరుగులేదు అనుకుంటాం, కానీ సక్సెస్ వచ్చిన తర్వాత తిరుగు ఎందుకు తిరుగులేదు అని అంటారు. కానీ
ఆ తిరుగు లేదు అన్న అనడానికి మీనింగ్ ఒకవేళ జస్టిఫై చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రాపర్ ప్లానింగ్ కి చూస్తున్నా అదే డైలీ అదే ఆ టెన్షన్ ఒక్కటే ఉంటుంది, మిగతా అంతా ఓకే. ఎనీహౌ ఇప్పుడు ఎలాగో ఒకటి సైన్ చేసిన, ఒకటి క్లియర్ అయింది లైన్, ఇంకా నాలుగైదు ఉన్నాయి, అందులో ఒకటి క్లియర్ చేయాలి. సో ఆల్రెడీ ఒక మూవీకి అయితే సైన్ చేశారు, సో ఆ మూవీలో మిమ్మల్ని ఎలా చూడవచ్చు అంటారు, ఎలాంటి క్యారెక్టర్ అది అసలు? అది నేను చెప్పానండి, పోస్టర్ ఇంకో నాకు తెలిసి ఒక 20 డేస్ లో వస్తుంది. నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కాన్సెప్ట్ అండి. డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్. ఇండియాలోనే ఎవ్వరు అలాంటి కాన్సెప్ట్ చేయలే యాక్చువల్లీ. హాలీవుడ్ లో ఉంది బట్ ఇండియాలో మాత్రం ఎవ్వరు చేయలే అలాంటి కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ మూవీ అండి అది. సో ఐ లవ్డ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఒక్కటి మాత్రం నిజం, లేడీస్కి బాగా నచ్చుతుంది మూవీ. ఏడ్చుకుంటూ బయటకు వస్తారు డెఫినెట్లీ. అంటే ఎమోషనల్ మూవీ అది, కొంచెం మొత్తం ఫన్ గోయింగ్ ఉంటుంది, సడన్ గా ఎమోషనల్ టర్న్ అయిపోతుంది. సో అలాంటి కాన్సెప్ట్. ఓకే సో హలో, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హాయ్ నమస్తే. హాయ్ నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ సోహెల్. హాయ్ మా. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు అమ్మా? సూపర్. ఎంత హ్యాపీ ఉందంటే నేను అసలు మాట్లాడతాను అనుకోలేదు. థ్యాంక్ యూ. మై గాడ్ ఇంకా షాకింగ్ లో ఉన్నావు. నువ్వేడుస్తుంటే మీ ఫ్యాన్స్ చాలా అంటే చాలా హర్ట్ అవుతున్నాం. నువ్వు అసలు ఆడవకు, అసలు మేము చూడలేకపోతున్నాం. డల్గా ఉంటే నువ్వు డల్గా ఉంటే మేము చూడలేకపోతున్నాం. ఓకే ఓకే, డల్గా ఉండను ఇంకా. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా త్రివేణి గారు? మీకు ఓటేసినందుకు కాదు త్రివేణి గారు, థ్యాంక్ యూ. మీరు ఆయనకి ఓటేసినందుకు, అభిమానిస్తున్నందుకు. సోహెల్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ నుంచి? సోహెల్ చెప్పమా. ఇప్పుడు ఇప్పుడు మూవీస్ మీ డ్రీమ్ కదా అమ్మా, స్క్రిప్ట్ చాలా ఆలోచించి సెలెక్ట్ చేసుకో. డెఫినెట్లీ మా, డెఫినెట్లీ. అదొకటే అంటే బాగా చూసి ఆలోచించి సెలెక్ట్ చేసుకో. అండ్ I love you so here. Thank okay. you. Love you too. Okay. Thank you so much for calling andi. Alage maraka caller line lo unnaru Sohel. Manoj namaste andi. Cheppandi. Nen cheppalandi? Meer cheptara? Hello. Endi kata? Anna neeku pedda fan nenu. Thank you. బయట కలిసి ఉంటాము, నన్ను బయట కలిసి ఉంటాం అబ్బా. నేను మనోడిని భయపెట్టిద్దాం అంటే మనోడు నన్ను భయపెట్టిస్తుండు. నన్ను ఏం చేయమంటావు చెప్పు, కొంచెం మెసేజ్ చేయి మనోడికి. సోహెల్ అన్న సోహెల్ అన్న ఇబ్బంది పెట్టకని చెప్పు. ఇబ్బంది పెడుతుండు నన్ను, ఊకే తిడుతుండు నన్ను. ఏమైంది, తినలేదా మధ్యాహ్నం? మధ్యాహ్నం తినలేదా? మెల్లగా మాట్లాడుతున్నావు. సరే సరే ఓకే మరి. రైట్, నెక్స్ట్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. జగ్గు గారు నమస్తే అండి. హలో అన్నా. సోహెల్ అన్న నమస్తే. అన్న అన్న నమస్తేనే అన్న, నేను పెద్ద ఫ్యాన్ అన్న, నేను గోదావరి నుంచి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సింగరేణి ముద్దు బిడ్డానా? సింగరేణి ముద్దు బిడ్డ అన్న. నువ్వు పోయిన కాడ నుంచి సింగరేణి ఇట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతుందన్న. కరీంనగర్ గోదావరి మంతని అన్ని అల్చలు ఉన్నాయి అన్న. అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వస్తున్నా గోదావరి, ఆ 27th రోజు వస్తానేమో గోదావరి, చెప్తా అన్న. రండి అన్న, మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మీకోసం. కల్లార చూడాలని మాకు ఎన్ని రోజులు చాలా మిస్ అయిపోయినా బిగ్ బాస్ అయిపోయిన కాడ నుంచి. తప్పకుండా వస్తా తప్పకుండా వస్తా. ఇంకొకటి, మీరు ఎన్ని రోజులు మీరు సక్సెస్ తోనే వెళ్ళారు, కానీ ఇప్పుడు సక్సెస్ ఏ మీతో వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, మీరు ట్రోల్స్ చేశారని చెప్పేసి ఫీల్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేశారో వాళ్ళే జై సోహెల్ అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు. ఓ థ్యాంక్ యూ. దానికోసం మేము చాలా వెయిట్ చేస్తాం అన్న. అందరు మీరు చెప్పిన మాటలు, మొన్న అభిజిత్ గారికి కాల్ చేశారు కదా ట్రోలర్స్ వద్దా అని చెప్పేసి, వాళ్ళు కూడా రియాక్షన్ తీసుకుని వాళ్ళు కూడా ఆపేశారన్న ట్రోలర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు అందరు బాగున్నారన్న, చాలా హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని చూసి.
అండ్ ఇంకొకటి మీది ఒక నాకు బాధలు ఉన్నప్పుడు మీది ఒక ఎపిసోడ్ చూస్తాను, అది ఫోటోలది దగ్గరకు వెళ్తారు కదన్నా లాస్ట్ లో, అది మాత్రం చూస్తే నాకు మొత్తం టెన్షన్ అని పోతుంది అన్న మాకైతే. థ్యాంక్ యూ. ఏది ఏవి 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 కదా అన్న? ఏవి అన్న? ఏవి ఏవి అదే అన్న. ఇంకొకటి ఫ్రెండ్షిప్ ఇస్ ఈక్వల్ టు సోహెల్ అయిపోయింది అన్న అప్పుడు. ఏయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను అందుకే నిన్న అభిమానించే వాళ్ళు ఫ్యాన్ అంటారు కదా, నేను ఫ్యాన్ అని చెప్పేసి పిలిపించుకోని అనుకోవట్లేదు, నేను ఫ్రెండ్స్ యాక్చువల్లీ. యా నేను ఫ్రెండ్స్ అంటా నేను అందుకే. రైట్, నెక్స్ట్ ఇంకా కాలర్ లైన్ లో ఉన్నారు, సోహెల్ తీసుకుందాం. జగదీష్ గారు నమస్తే అండి. హలో హలో ఓకే, సోహెల్ కాల్ కట్టినట్లుంది. ఇప్పుడు ఇంతకు ముందు జగ్గు అన్నారు ఒక మీ ఏవి చూసినప్పుడు ఆ ఫొటోస్ తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ చూసినప్పుడు చాలా హ్యాపీ అంటారు, దానికంటే ఇంకా బెటర్ మూమెంట్ ఏంటంటే మీరు అరియానా ఒక గట్టి పోటీ ఇచ్చిన తర్వాత మీకు గోల్డెన్ మైక్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇచ్చింది ఏంటి, టాస్క్ అయిపోయిన తర్వాత గోల్డెన్ మైక్ వస్తే మీరు ప్రేక్షకులతో మాట్లాడాలంటే మీరేం చేశారు, మీ మనసులో ఉన్న భావాలు ఇక్కడి నుంచి ఆడుతున్నా ఇక్కడి నుంచి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి హేట్ చేశారు. అది నిజంగా వండర్ఫుల్ మూమెంట్ అని అది. నేను ప్రేక్షకులతోనే నార్మల్గా మాట్లాడేసిన అయిపోయింది, నాకు కళ్ళలో వాటర్ కూడా రాలే ఆ టైంలో. నాకు నార్మల్గా నేను అడిగాను ప్రేక్షకుల్ని, బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటే మాకు మా హౌస్లో ఏంటంటే హౌస్లో ఒక ప్రత్యేకమైన ఒక ఇలాంటి ఏముంటాయండి సిచ్యువేషన్స్, బిగ్ బాస్ మనల్ని పొగిడితే, బిగ్ బాస్ మనం లోగా ఫీల్ అయినప్పుడు మమ్మల్ని పొగిడితే మాకు ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బిగ్ బాస్ తో అలా అటాచ్మెంట్ ఉండే మాకు. సో మాకేంటంటే బిగ్ బాస్ దగ్గర ఉండే మా ప్రేక్షకులు బయట ఎలా ఏంటి అనేది మాకు తెలియదు ఆ టైంలో. జస్ట్ అడిగాను నేను జస్ట్ మైక్ లో, బట్ బిగ్ బాస్ కి నేను అది ఎమోషనల్ గా నేను బిగ్ బాస్ మీకు చెప్పాలి అన్న. అక్కడ నుంచి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది బిగ్ బాస్ కన్వర్సేషన్ మాట్లాడుతూ ఉంటే. అది టెలికాస్ట్ చేస్తారని కూడా నాకు తెలియదు, టెలికాస్ట్ అవ్వట్లేదు బిగ్ బాస్ అని చెప్పే మాటలు కూడా అందరిని కదిలించే చెప్పాలి. ఎందుకంటే మీ గురించి మాట్లాడుకోమని నాకు హోప్ అది, మళ్ళీ ఇంకో ఛాన్స్ రాదు కదా. కానీ మీరు అక్కడ జరుగుతున్న ఫైట్ గురించి చెప్పారు, నెక్స్ట్ హర్యానా అలా చెప్పలేదు అంటే ఎవరి వాళ్ళ గురించి. నాకు బేసికల్ నాకు హర్యానాతో అందుకే అందులో కూడా అన్నాను నాకు గొడవ పెట్టుకోవాలని లేదు, అలా అయిపోతుంది, నా కోపమే నన్ను అలా చేస్తుంది, నాకు కోపమే నా మైనస్ అని చెప్పేసి నేను చెప్పుకున్నాను కూడా. ఆ తప్పు కూడా నేను ఒప్పుకున్నా కూడా నేను సాటర్డే రోజు నాగార్జున సార్ ముందు ఒప్పుకున్న తర్వాత ఆర్యానా కూడా ఎంత కూల్ అయిపోయింది, తను కూడా పాపం నన్ను తను పక్కకెళ్ళి కూర్చుంటే టెన్షన్ పడుతుంది, నువ్వు 100% సేవ్ అవుతావు, ఇద్దరం కలిసి లోపలికి వచ్చినావు, ఇద్దరం కలిసి టాప్ 5 ఉంటాం, ఇది రాసి పెట్టుకో అని చెప్పేసి నేనే తనకి వెళ్ళి చెప్పగానే ఎప్పుడైతే తను సేవ్ అని చెప్పేసి అన్నారో తను వచ్చి నన్ను హగ్ చేసుకున్నది. హగ్ చేసుకున్నా అంటే ఎందుకంటే నేను ఆల్రెడీ తనకి ముందే చెప్పా, ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నా ఇద్దరం కలిసి వచ్చినాం, ఇద్దరం కలిసి కనీసం 1 మంత్ అని ఉందాం అనుకున్నాం, 1 మంత్ అయిపోయింది, మళ్ళీ తర్వాత మా ఇద్దరు టార్గెట్ మన ఇద్దరం కలిసి వచ్చినాం టాప్ 5 ఉందాం. కానీ ఆ మూమెంట్ లో మీతో గొడవ ఆ వీక్ లేకపోతే, నామినేషన్ లేకపోతే ఆమె నెక్స్ట్ వీక్ కి ఉంటుందో లేదో అన్న కన్ఫ్యూజన్ ఉండింది. బికాస్ మోనల్ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి అనుకోలేదు, బికాస్ సోహెల్ తో అంత గొడవ కాబట్టి ఆర్యానా ఎలిమినేట్ అవుతుంది అన్న కూడా వచ్చాయి బయటికి. నేను కూడా భయపడ్డా, నేను కూడా ఎలిమినేట్ అయ్యి అనుకున్నా, నేను అఖిల్తో చెప్తూ ఉన్నా అవుట్, నేను నాకు అర్థమైపోయింది సీన్ సీతారు మొత్తం అర్థమైపోయింది నేను అవుట్, ఇది ఎట్లనో వెళ్ళిపోయింది అని. ఆ వీక్ అంతా నేను డల్ గానే ఉండే, ఏడ్చుకుంటూనే ఉన్నాను నేను ఆ వీక్ అంతా, ఎందుకంటే నేను ఎప్పుడన్నా నేను తప్పు చేసిన అని చెప్పేసి నాకు అనిపిస్తే నేను ఇంకా ఆ తప్పుని ఒప్పుకొని నేను సారీ చెప్పుకోవాలనిపిస్తుంది. అది కూడా నేను అప్పటికే నేను హర్యానా తీసుకెళ్ళి సారీ చెప్తే అప్పటికి ఒప్పుకోలేదు ఆమె సోఫా దగ్గర కూర్చోబెట్టుకొని నేను ట్రై చేస్తే, అప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది ఇక ఆ వీక్ అంతా, అరే అనవసరంగా తన మీద అరిచానే అని చెప్పేసి నేను రియలైజ్ అయినా అప్పుడు. అందుకే నాకు సార్ ఒక మాట అడిగారు నన్ను, నువ్వు తప్పు చేసావా లేదా అరిచి అంటే సార్ నా తప్పు సార్ అని చెప్పేసి అన్నాను నేను. సో అప్పుడే తను కూడా ఒప్పుకుంది, నువ్వు ఉమెన్ కార్డు తీయడం తప్పు కదా అంటే ఎస్ తప్పు అన్నారు. సో ఇద్దరిది తప్పు ఉంది ఈక్వల్గా, అందుకే మేము మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, అది మేము కొట్లాడుకుంటాం మళ్ళీ కలుస్తాం. కానీ బయటికి వచ్చిన తర్వాత మీరు నమ్మ, నేను వీడియోస్ చూస్తున్నా ఆర్యానవి నావి ఎంత క్యూట్ అనిపిస్తున్నాయి సార్. అదే మీరు ఆ రోజు కూడా టాస్క్ లో చిన్నపిల్లల టాస్క్ లో బాగా ఏడిపించింది అన్నారా? అవును, అది క్యూట్ ఉంది, అదే కదా చూడడానికి యాక్సెప్ట్ చేశారు పీపుల్. అదే నేను షాక్ అయిపోయినా, నేను రాగానే ఆర్యానా ఈరోజు ఫోన్ చేసింది మార్నింగ్, ఊరికి వెళ్తుందంట మార్నింగ్ ఫోన్ చేసి అరే సోహెల్ ఏంట్రా వీడియోస్ చూసేవారు ఎంత క్యూట్గా ఉన్నాయి, అరే సోహెల్ గా ఏంద్ర మనం ఎట్లా కొట్లాడుకున్నాము, అయినా కొట్లాడుకున్నా కూడా బయట ఏంట్రా ఎంత క్యూట్ గా ప్రొజెక్ట్ అయింది అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది.
ముద్దు ముద్దుగా అనిపిస్తుంది అన్న నాకు ఎందుకు చిన్న పిల్లలాగా. యా ఓకే సో హలో మరో కాలర్ లైన్ లోన కాల్ తీసుకుందాం. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సోహల్ ఉన్నారు మాట్లాడండి. ఆ నమస్తే సోహలేనా. నమస్తే అన్న. ఎట్లా ఉన్నాయే? బాగున్నానా. ఏమంటే ఈ మోనలు అఖిల్ విషయంలో ఎవరు ఎక్కువ సాక్రిఫైస్ చేశారు టాస్క్ల విషయంలో కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ లో కానీ? అర్థం కాలేదు ఒకసారి, వాయిస్ కొంచెం ఎక్కువ ఇప్పరా. ఎలిమినేషన్స్ నామినేషన్ విషయంలో ఎవరు ఎక్కువ సాక్రిఫైస్ చేశారని మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరిలో? సాక్రిఫైసా? అవును, సాక్రిఫైస్ అనేది ఈక్వల్ కదా. ఇప్పుడు మోనల్ ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే నాకా వాళ్ళిద్దరు ఒకరికొకరు నువ్వు అనేది? వాళ్ళిద్దరికి ఒకరికొకరు వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇద్దరు ఈక్వల్ గానే ఉండే. ఎందుకంటే మోనల్ ఎప్పుడు అఖిల్ని ఎక్కువ నామినేట్ చేయలేదు ఫస్ట్ థింగ్. ఓకే, ఒక్కసారి చేసిందంతే. అండ్ మోనల్ ఎప్పుడు అఖిల్తో స్టాండ్ తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈవెన్ నాతో నాకు అండ్ అఖిల్కి గొడవ అయినప్పుడు కూడా ఎక్కువ అఖిల్తో అఖిల్కే ఎక్కువ స్టాండ్ తీసుకునేది. ఎందుకంటే షీ గివ్స్ దట్ ఇంపార్టెన్స్ టు అఖిల్. అయితే ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఎవరు మోనల్ అఖిల్ కూడా మోనల్ని సేవ్ చేయడానికి బట్టలన్నీ తీసుకొచ్చి బట్టలు షూస్ అన్నీ తీసుకొచ్చి వేసాడు, సాక్రిఫైస్ చేశాడు మోనల్ని. మోనల్ కోసము క్యాప్టెన్సీ కోసము మోనల్ కోసము అతను ఫస్ట్ అది కీ పట్టుకున్నాడు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు. అండ్ ఒక రెండు మూడు సార్లు అలా హెల్ప్ చేశాడు మోనల్కి చాలాసార్లు. సో డెఫినెట్లీ ఇద్దరు ఈక్వల్గా ఇచ్చుకున్నారని చెప్పేసి అనుకుంటాను నేను సపోర్ట్. యా రైట్ ఓకే. మరి కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనస్థల్పురం హైదరాబాద్ నుంచి. ఓకే రిషాంక గారు, సోహెల్ ఉన్నారు మాట్లాడండి. హాయ్ అమ్మా. హాయ్ హాయ్ అన్నయ్య, ఎట్లున్నావు? బాగున్నా. నా పేరు రిషాంక. ఏం కొత్త? అది షూటింగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంట? అవునమ్మా, షూట్ స్టార్ట్ అంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్. ఎందుకంటే చాలా సన్నబడ్డా, ఫేస్ అంతా మొత్తం గ్లామర్ అంతా పోయింది. బిగ్ బాస్ లో గర్ల్ కంటెస్టెంట్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు నేను వీడియోస్ చూసుకున్న తర్వాత నాకు అనిపించిన ఆర్యానా నాకు ఎక్కువ ఇష్టం. హలో రిషాంక. నాకు ఆర్యానా ఎక్కువ ఇష్టం, వీడియోస్ చూసుకున్నాను కదా బయటికి వచ్చి. సో ఇప్పుడు నాకు ఆర్యానా అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, బాయ్ కంటెస్టెంట్స్ లో అఖిల్ అండ్ మహబూబ్. ఒక్కలే చెప్పాలి? అఖిల్ అండ్ మహబూబ్. ఒక్కలే అఖిల్ ఆర్ మహబూబ్ ఎవరు? కష్టం. కష్టం అయితే కుదరదు, ఒకళ్ళు చెప్పాలి. సరే మహబూబ్ గారు అర్థం చేసుకుంటాడు కాబట్టి అఖిల్. నేను కూడా మీ ముగ్గురికి పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ అమ్మా. మా తమ్ముడు లోహిత్ సాయి ఒకసారి హాయ్ చెప్పవానా? లోహిత్ సాయి కదా. హాయ్ లోహిత్ సాయి. థ్యాంక్ యూ అన్నయ్య చెప్పినందుకు. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ. రైట్ సోహెల్, మరొక కాలర్ ఉన్నారు మాట్లాడేది, ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. విద్యా గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సోహెల్ ఉన్నారు మాట్లాడండి. హైదరాబాద్ అండి. హైదరాబాద్ విద్యా గారు చెప్పండి. బాగున్నా బాగున్నా విద్యా, షీజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. నేను ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే వచ్చిందంటే వాళ్ళ ఇంటికి వెళ్తా. అవునా విద్యా గారు? సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తా. సతీష్ అన్న ఉంటాడు ఇంట్లో. ఇప్పుడు అయితే విద్యా గారు నేను ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు సోహెల్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు తెలుసు కదా, ఇప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నారు, చాలా మంది కూడా మాస్క్ లేకుండా చేసిన కంటెస్టెంట్ అని ఒక చిన్న ఇది కూడా చెప్పేశారు. సో అవి కాకుండా మా అందరికి తెలియని కాకుండా ఇంకేదన్నా ఒక విషయం చెప్తారా సోహెల్ గురించి? వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు?
షీఈస్ ఆల్ ఇన్ వన్ అండి. షీఈస్ ఆల్ ఇన్ వన్. అది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో మేము చూసేసాం. ఇంకేం కావాలి? సరే ఇప్పుడు చాలా మందిని అడుగుతూ ఉన్నాడు నేలో నాలో ఇంకేం మార్చుకోవాలని, మీరేం చెప్తారు యాజ్ ఎ ఫ్రెండ్ గా? సో నో అండి, నో నో నో, వి లవ్ హిమ్ హౌ హీ ఈజ్. Thank you. We love him how he is, and he doesn't need to change for anyone. And he's not the person who changes for someone. Ela unnadu maatho ela unnadu because lo kuda alage unnadu, and everyone started like we never feel that we are seeing him phone in TV or anything. We always feel that he was next person talking to us. He was, and that's true. Maas lekunda unnadu ante okka Sohel maatrame. Thank you. అండ్ యా, తన గురించి చెప్పాలి. విద్య ఏంటంటే నాకు దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి ఎప్పుడు మోటివేట్ చేస్తూ వచ్చే, సీజన్1 నుంచి బిగ్ బాస్కి వెళ్ళు బిగ్ బాస్కి వెళ్ళు బిగ్ బాస్కి వెళ్ళు అని చెప్పేసి మోటివేట్ చేస్తూ వచ్చింది. ఈవెన్ నేను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నేను విద్యాని అండ్ వాళ్ళ హస్బెండ్ సతీష్ అన్న అని ఉంటాడు, సో ఇద్దరు నేను అడగడం కూడా జరిగింది. ఇద్దరు నన్ను మోటివేట్ చేసి పంపించారు, అరే ఎల్లురా బాయ్ బిగ్ బాస్ వచ్చింది మజాక చల్పో అని చెప్పేసి. సో ప్రతి దాంట్లో ఎప్పుడు సాటర్డే సండే ఎప్పుడు లోగా ఫీల్ అయినా సాటర్డే సండే వాళ్ళ ఇంట్లోనే నేను డిన్నర్ చికెన్ మటన్ పక్క వాళ్ళ ఇంట్లో ఎవ్రీ వీక్. ఎస్, సో మీకు నిజంగా చెప్పాలంటే విన్నర్ కాకపోయినా కూడా ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు. క్యాష్ అనేది పక్కన పెట్టేసేయండి, అసలు మీరు ఇంకా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆ యొక్క నెగిటివ్ ని మీరు మైండ్ లోకి తీసుకోవద్దు. అది చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే క్లారిటీ ఇవ్వాలి. ఐ షుడ్ గివ్ ద క్లారిటీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది. నేను ఒకవేళ మాట్లాడలేదు అనుకోండి, వాట్ ఐ విల్ థింక్ అండ్ వాట్ మై పీపుల్ థింక్ దాట్ అరే ఎందుకు మాట్లాడట్లేదు, వై హీస్ నాట్ రెస్పాండింగ్ ఆన్ దాట్ అని చెప్పేసి అది అవసరం లేదు. వన్స్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దట్ వాట్ ఈస్ ద రీజన్ దట్ ఐ టుక్ 25 lakhs, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్, సిస్టర్ మ్యారేజ్ ఉంది, మమ్మీ ఒంట్లో బాగాలేదు, నేను నాకు ఓన్ ఫ్లాట్ లేదు, నాకు ఫైనాన్షియల్ థింగ్ నేను రన్నర్ అప్ వస్తే నా పరిస్థితి ఏంది, ఇవన్నీ నేను ఆలోచించిన ఏ ఓట్స్ వృధా కాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను నేను ఆ డబ్బులతో నేను మా సిస్టర్ మ్యారేజ్ చేయగలుగు, అంటే నా సిస్టర్ మ్యారేజ్ కూడా కొంచెం పనికి వస్తున్నాయి నాకు, నాకు అట్ ది సేమ్ టైం నేను ఫ్లాట్ కూడా కొనుక్కోగలుగుతున్నాను డౌన్ పేమెంట్ కట్టి. సో అట్లీస్ట్ నాకు అది పనికొచ్చాయి నాకు. అది నేను అనేది ఓన్లీ కప్పే ఇస్తాము, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రాంలో ఓన్లీ కప్పే ఉంటుంది, డబ్బులు ఇవ్వము, ఓన్లీ విన్నర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఇస్తామంటే ఎవరన్నా వెళ్తారా? ఎవరన్నా 105 రోజులు ఉంటారా? ఉండరు కదా, దీనికోసమే కదా ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో ఆ దీనికోసమే కాబట్టి ఒక హాఫ్ అమౌంట్ నాకు ఆప్షన్ వచ్చింది, సో ఆ హాఫ్ అమౌంట్ తీసుకొని నేను వెళ్ళిపోయా. ఇంతే ఇంతే క్లియర్, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నా ఫ్రెండ్ కూడా టాప్ 2 లో ఉన్నాడు అప్పుడు. ఓకే, ఫైనల్ గా సోహెల్ ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు, అట్ ది సేమ్ టైం అటు ఆ ఫైన్ లాస్ట్ డే అటు నాగార్జున గారి నుంచి కావచ్చు ఇటు మెగాస్టార్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, అండ్ ఒక ఛాన్స్ ఇమ్మని మెగాస్టార్ అడిగారంటే నిజంగా యు డిడ్ వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి. సో ఇంత ప్రేమని మీరు అందరి నుంచి సంపాదించుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? ఏనే ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను నిజంగా నేను ఊహించలేదు నేను ఇంతలా నాకు ఇంత ప్రేమ నా మీద చూపిస్తారని, ఇంత అభిమానం, ఇంతమంది ఫ్రెండ్స్ అవుతారని నేను నా జీవితంలో అనుకోలేదు. సో మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మీ ప్రేమతో పాటు అండ్ నాగ్ సార్ అండ్ చిరంజీవి సార్ ప్రేమ కూడా సంపాదించుకున్నాను, దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఈ స్థాయికి నాకు డైలీ కాల్స్ వస్తున్నాయి, సినిమా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నాకు ఫోన్లు చేస్తున్నారు, దీనికి ఎక్కువ కాల్స్ రావడానికి కారణం మాత్రం నాగ్ సార్ అండ్ చిరంజీవి సార్. సో ఇద్దరు కలిసి నన్ను మోటివేట్ చేశారు అండ్ ఇద్దరు కలిసి నాకు సపోర్ట్ చేశారు. దే ఆర్ లైక్ పిల్లర్ ఫర్ మీ రైట్ నౌ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాకు ఒక ధైర్యం అనమాట వాళ్ళిద్దరు నాకు. సో దే ఆర్ రియల్ ట్రూ జెంటిల్మ్యాన్ అండి వాళ్ళిద్దరు, చిరంజీవి సార్ అండ్ నాగ్ సార్. నేను వాళ్ళ రుణం ఎప్పటి తీర్చుకోలేను, దే ఆర్ కైండ్ హార్టెడ్ పర్సన్స్, వాళ్ళకి తెలుసు కష్టం విలువ. సో అందుకే నాలో కష్టాన్ని చూశారు, అది గుర్తించి నాకు ఆ వాల్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ అండ్ చిరు సార్, అండ్ థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, లవ్ యూ లవ్ యూ. అండ్ మేము పిలవంగానే కూడా ఇంత బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్క ఛానల్కి వెళ్తున్నారు, అందరికి రెస్పాండ్ అవుతున్నారు, ఈ ఛానల్ ఓకే ఇది అయిపోయింది కదా అన్న ఆలోచన లేదు, మీరు ఎవరు కాల్ అటెండ్ చేస్తున్నారు వస్తున్నారు ఇంత టైం స్పెండ్ చేశారు. ఒక్కటండి, మీరు మీడియా వాళ్ళు లేకపోతే మీ ఛానల్స్ లేకపోతే మేము లేము సెలబ్రిటీస్, టు బి ఫ్రాంక్. అంటే మీరు మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాలో ఉన్న ఇది ఏదన్నా ఉంటుంది క్లియర్ చేసుకోవడానికి ఏదన్నా అవకాశం ఏదన్నా ఉన్నదంటే
ఈ ఛానల్స్ వల్లనే, సో న్యూస్ ఛానల్స్ వల్ల. సో మీ న్యూస్ ఛానల్స్ ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో ఆ టైంలోనే మీ చేతిలోనే మా భవిష్యత్తు ఉంటుంది. సో మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ప్రతి ఒక్క ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను, నాట్ ఓన్లీ ఐ న్యూస్ ఎవ్రీ ఛానల్, ప్రతి ఛానల్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. నన్ను ఇంటర్వ్యూకి పిలిచి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సోహెల్. అండ్ ఇంకా చాలా మరిన్ని సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది వాల్టీ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే.